ఓకే ఫైవ్ గర్ల్స్ రెడీ అయిపోయి లోపల ఫైవ్ గర్ల్స్ రెడీ అయిపోయి లోపల ఈ హీరోకి ఒక టైటిల్ నేమ్ ఏమైనా పెడదాం. సో మీరు ఎలాంటి టైటిల్ నేమ్ సజెస్ట్ చేస్తారు? లవర్ బాయ్, ఇంకా ఆప్షన్స్ లవర్ బాయ్, ఇంకా స్మార్ట్ బాయ్. ఓకే హీ స్మార్ట్, హీస్ హ్యాండ్సమ్, అందగాడు. అరే నాగశౌర్య అందగాడబ్బా. ఇంకా ఆరు అడుగుల బుల్లెట్, సూపర్. ఇంకా కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తారా? చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ అంటే మన రామ్ గారు కూడా ఉన్నారు కదా, ఇంకో పేరు చెప్పండి. మీరు చెప్తారా? చూస్తుంటే నాకు వాళ్ళని ఎప్పుడెప్పుడు కలవాలని అనిపిస్తోంది. ఐ నో మీ అందరికి, మీరందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు కదా ఈ టీమ్ మెంబర్స్ అందరిని కలవడానికి. టీమ్ ఎలా ఉంది ఆ మూవీ? ఓకే ఇంతకి మీరు అసలు నర్తనశాల మూవీ చూసారా? అమ్మాయి అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు చెప్తారా? ఇద్దరు అబ్బాయిలకి
జాతీయ కార్డు లక్ష్మీ రామ మా ఇంటికి గుహాలు బస్ బస్ లాడనే కళ్యాణ వైభవమే చంద్రబాబు కథలు Wow, super! And...
ఓకే నాగ శౌర్య గారి ఫేవరెట్ యాక్టర్ యాక్టర్ ఎవరు ఓకే ఆయన ఫేవరెట్ ఎవరి స్టైల్ అంటే ఆయనకి చాలా ఇష్టం నాగార్జున ఓ సూపర్ అండి మీరు అసలు ఒక్క బిట్ కూడా వదలకుండా మొత్తం ఇంటర్వ్యూ చూసారుగా ఓకే ఓకే ఇది అమ్మలు బాగా చెప్తారు అనమాట ఇప్పుడు నాగ శౌర్య గారు ఏ కలర్ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని Thank you.
నా పోస్టర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడే లాంచ్ చేయొద్దు. ఎందుకంటే ఒక మంచి అందమైన మనసుతో అమ్మాయితో లాంచ్ అని ఇక్కడ. సో బయట నుంచి ఎవరున్నారో ఒకసారి చైర్ ఎక్కితే. సో నేను వాళ్ళతో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. హలో చెక్. అబ్బాయిలందరూ ఏమనుకోవద్దు, అమ్మాయి చేసి చాలా మంచిది కదా. అండ్ నేను ఏ పని చేసినా మా అమ్మ చేతే చేస్తాను. ప్రతి ఆడపిల్ల కూడా నాకు ఎంత సమానం ఉంది.
సెల్ ఫోన్. అరే ఏమయ్యా మీరు చూడ బోలో కూర సెల్ ఫోన్ పిచ్చాజా బోలో సొప్పు టీమ్ మొత్తంతో ఒక గ్రూప్ పిక్చర్ అండి. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సర్ ప్రొడ్యూసర్ మ్యామ్ అన్నా ఇక్కడ గ్రూప్ పిక్చర్ నివాసన ఆ సెల్ ఫోన్ తెచ్చామన్నా ఎంత గ్రామం అందా వాళ్ళని ఆ మొత్తం బ్యాక్ వచ్చామన్నా నాగశౌర్య గారు ఫోన్ చేశారు చెప్పు వాళ్ళకు ఒక డౌట్ అండి మా అందరికి ఇక్కడ ఒక డౌట్ మీరు థీమ్ లాగా అందరూ బ్లాక్ కోట్ చేస్తూ వచ్చారు ఎనీ స్పెసిఫిక్ రీజన్ అంటే నర్తనశాల అనేది ఒక పెద్ద క్లాసిక్ మూవీ సో దాన్ని ఓపెన్ చేసే ముందు మేము అందరు క్లాస్కి రావాలి beautiful hero in Kashmira. So
love and blessings like this, and we will definitely deliver a hit. Looking forward to see you all again. Thank you. Bye. Thank you so much. Ippudu Shivaji Raja garu. Shivaji Raja garu, meer maatladukunte ela andi? అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా డైరెక్టర్ శ్రీనివాస్ చాలా అద్భుతంగా చేశారు సినిమాని. మా నాగశౌర్య నారీ నారీ నడుమరని ఇప్పుడు ఎంతో అర్థంగా ఉంటారు సినిమాలో. నాగశౌర్యకు 10 స్టెప్స్ ఎక్కడట్టుంటుంది. మా ప్రొడ్యూసర్ ఉష గారు నిజంగా నా అమ్మకి మమ్మల్ని అందరినీ చాలా దగ్గర చూస్తున్నారు. థ్యాంక్ యూ మా ఎంటర్ యూనిట్ ఎంటర్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో చూసిన ప్రతి నటుడికి పేరు వస్తుంది, ప్రతి టెక్నీషియన్కి పేరు వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. హాయ్ 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 అండి, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి సినిమా, మీ అందరి ముందుకి ఎంత తొందరగా వస్తుందని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే నాకు ఈ సినిమాలో చాలా మంచి అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. మేడం నమస్తే. మేడం థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ బాగా నవ్విస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ త్వరలో మీ అందరి ముందుకు వచ్చి మీరు అందరూ దాన్ని పెద్ద సక్సెస్ని చేకూర్చాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనతో కొరియోగ్రాఫర్ విజయ్ గారు ఉన్నారు సార్. మీ డాన్స్, మీ స్టెప్స్. హలో అండి, నేను ఈ మూవీ కొరియోగ్రాఫర్ని. చలోలో మేము సాంగ్స్ చేసాం, చూసారు కదా ఎంత పెద్ద హిట్ అయిందో. ఇందులో కూడా సాంగ్స్ చలో కన్నా మించి ఉంటాయి, మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ టు ఐరా క్రియేషన్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ శౌర్య గారు. ఈ సినిమాలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేశారండి, మీరు లవ్ చేస్తారా డాన్స్? థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అందరూ శౌర్య నడవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐరా క్రియేషన్ సినిమా మంచి చాలా సినిమా అండి. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి నాకు స్క్రీన్ అప్పటి నుంచి తెలుసు. ఎక్కడ డైరెక్టర్? ఎక్కడ డైరెక్టర్? మంచి కథ పట్టుకుని ఎప్పటి నుంచో నాకు బాగా తెలుసు. మంచి ఫ్రెండ్, వెరీ డౌన్ గా మొహాట్ వేస్తాడు, కొంచెం కోట్ వేసుకోవడం వల్ల మొహాట్ సిగ్గుపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ నేను నాగశౌర్య. ఈ కథ చాలా బాగుంటుందండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. అందరు కామెడీ చేస్తారు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్, రాఘవ్ గారు కానీ, శివాజీ రాజు గారు కానీ, అన్ని క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట వరకు చెప్తాను, షూర్ వస్తారు రావా? శౌర్య గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడాలనుకుంటా కానీ ఇక్కడ మాట్లాడక తప్పట్లేదు. శౌర్య ఈజీగా ఇండస్ట్రీ కదా, చాలా కష్టపడి వచ్చాడండి. ఆ కష్టం ఈరోజు స్టార్ట్ చేసింది ఈ సినిమా క్యారెన్ హిట్ అవుతుంది. ఇప్పుడు శౌర్య మనకి ఆ పోస్టర్లోనే స్టెప్స్ చూపిస్తాడు. కమాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్. అండ్ వి ఆల్సో హావ్ డిఓపి విజయ్ గారు అండి. విజయ్ గారు ప్లీజ్. నెక్స్ట్ ఐటమ్ విజయ్ గారు సార్. నైస్ మీటింగ్ సార్. రెండు రెండు క్వశ్చన్ మాట్లాడతాం. కెమెరామ్యాన్ గారు అండి, మేమందరం అందంగా కనిపిస్తుంది ఈ దయ. నాకు సపోర్ట్ చేసిన నాగశౌర్య గారికి, వాళ్ళ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి ఆల్సో హావ్ లిరిక్ రైటర్ శ్రీమణి గారు. శ్రీమణి గారు, యు వర్డ్ సార్. అందరికీ నమస్కారం. మహాభారతంలో నర్తనశాల చట్టం ఎంత అద్భుతమైనదో ఈ నర్తనశాల కూడా అంత అద్భుతంగా వచ్చింది మూవీ. అండ్ సంగీతం సాగర్ గారు ఇక్కడ లేరు, ఆయన తరపు నేనే మాట్లాడుతున్నాను. ఈ సినిమాకి భాస్కర్ పండ్ల గారు, నేను అండ్ ధర్మతేజ గారు మంచి పాటలు రాశాము. ఆడియో చాలా చాలా బాగా వచ్చింది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఫస్ట్ లుక్ అద్దిరిపోయిందండి. పార్టీ
హార్టీ కంగ్రాచులేషన్స్ టు నాగ శౌర్య. శౌర్య ముందు నాగ ఉంది, నర్తనశాల ఒక రిప్లికా లాగా కొత్త డైమెన్షన్లో కొత్త డెఫినేషన్ ఇస్తూ డైరెక్టర్ గారు శ్రీనివాస్ చక్రవర్తి చేస్తే నాగ శౌర్య చాలా గ్లామరస్ ఉంటారు. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ రైటింగ్ ది సాంగ్. ఇద్దరు హీరోయిన్స్ శౌర్య చుట్టూ నాగుల్లాగా డ్యాన్స్ చేసి ఈ సినిమాలో చాలా బాగా అలరిస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఫస్ట్ టైం కోటేసింది కంగారు రెగ్యులర్ ఏం కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నర్తనశాల సినిమాలో నాకు డైరెక్టర్ గారు చాలా మంచి వ్యాసం ఇచ్చారండి. అండ్ టీమ్ అంతా కూడా చాలా కష్టపడి చేసాం. నర్తనశాల చూసిన తర్వాత థియేటర్ నుంచి మీరు వెళ్తూ అంటే ఇంటికి వెళ్ళే వరకు నవ్వుకుంటారు. అన్ని సీన్స్ అన్ని మంచి సీన్స్ ఉంటాయి. అంత బాగా ఎంటర్టైన్ చేసే సినిమా నర్తనశాల. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అలాగే నా ప్రొడ్యూసర్స్ గారికి డార్లింగ్ థ్యాంక్ యూ డార్లింగ్. ఆల్ ది బెస్ట్ అండి. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఈవెంట్ బై వజ్రాయుధ ఆల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బై ఇన్ఫినిట్ మనీ. అండ్ యా, మూవీ ఇంత అద్భుతంగా రావాలి, అసలు ఈ ఐడియాని ముందుకు తీసుకురావాలి అంటే మనకు కావాల్సింది ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్ బ్యానర్ లో మనతో పాటు ఉన్నారు ఉషా గారు. ఉషా గారు నాగ శౌర్య గారి మదర్ అండి. సో అందరూ ఒకసారి ఉషా గారు కోసం. అలాంటి టైటిల్ పెట్టుకున్నాము, అలాంటి సినిమా రేంజ్ తగ్గకుండా మాదంత పెద్ద గొప్ప సినిమా అని చెప్పాం కానీ ఆ సినిమా అంత పోతాం కానీ డెఫినెట్లీ ఆ రేంజ్ని మాత్రం మేము తగ్గించుకొని తీస్తూ ఉంటుంది మంచి సినిమా. అండ్ త్వరలో రాబోతుంది. అండ్ డెఫినెట్లీ లెట్ యు నో అండ్ లవ్ యు ఆల్. స్టే సేఫ్. అమ్మాయిలందరికీ జాగ్రత్త ఇండియాలుండే అబ్బాయిలందరూ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యు ఆల్. మళ్ళీ కలుస్తూనే ఉంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గ్రేట్ సక్సెస్ అండి చెలో మూవీ. ఆ స్ఫూర్తితో మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. వెళ్ళొస్తాను. అండ్ ముఖ్యంగా మా సినిమాని బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఆడియన్స్తో పాటు మాకు మీకు మధ్యలో ఉన్న గ్రేట్ అనుబంధం అండ్ మీడియా వాళ్ళు. సో వాళ్ళు మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటున్నాను వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఎంత థ్యాంక్ యూ.
సెల్ఫోన్